ఓం శ్రీ షాయి రామ్ పేరుకు చిన్న కథలు కానీ పుస్తకములో కథలు పిల్లలకు పెద్దలకు అందరికీ నిజ జీవితములో ఉపయోగపడేవి భగవాన్ బాబా చెప్పిన అటువంటి ఒక కథా సందేశము ఇప్పుడు మనందరము విందాము శ్రీ గురుభ్యో నమ నాయకుడు ఎలా ఉండాలి అంటే మనము వింటూ వింటాము మనకి కావలసిన వ్యక్తిగత ప్రయోజనాలను తీరుస్తూ ఉండేవారే నాయకులు గొప్ప నాయకులు అని అంటూ ఉంటాము నాయకుడు ఎలా ఉండాలి అనేది మనకి భాగవతములో శ్రీకృష్ణుని యొక్క ఒక ఘట్టంలో జరిగిన సంఘటన ద్వారా తెలుసుకుందాము ఒకరోజు బాలకృష్ణుడు తల్లి అయిన యశోద వద్దకు వచ్చి అమ్మా నా స్నేహితులు అందరూ గోవులను తీసుకుని అడవుకు వెళ్ళడానికి భయపడుతున్నారు ఆలమందలను తీసుకుని అడవికి వెళ్ళడానికి పిరికివారగుచున్నారు నన్ను తోలుకుని వెళ్ళమంటున్నారు లేదా నన్ను వారికి తోడుగా రమ్మంటున్నారు నేను వెళదామనుకుంటున్నాను అన్నాడు అప్పుడు యశోదమ్మ బాలకృష్ణ గోపాలకృష్ణ నీకు తెలియదు నీవు అడవికి వెళ్ళే మార్గములో అక్కడక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయి మరికొన్ని చోట్ల భయంకరమైన సర్పములు తిరుగుతూ ఉంటాయి ఇంకొన్ని చోట్ల దట్టముగా ఉండే మొళ్ళ పొదలు ఉంటాయి ఈ సందర్భములో ముళ్ళు గుచ్చిన పొదలలో కాలు పడిన సర్పములను చూసి నీవు పరిగెత్తిన నీ సున్నితమైన కాళ్ళు కందిపోతాయి అయినా నీవు వెళ్ళాలనే ఉత్సాహంతో ఉన్నావు కాబట్టి కాళ్లకు రక్షణ ఏర్పాటు చేసుకుని వెళ్ళు అనగా కాళ్లకు జోడు వంటిది వేసుకుని వెళ్ళమని భావము అయితే ఈరోజు అవి సిద్ధముగా లేవు రేపటికి నేను సిద్ధము చేస్తాను రేపు నీవు వాటిని ధరించి వెళ్ళవచ్చును అంది అప్పుడు బాలకృష్ణుడు తల్లిని అడిగాడు అమ్మా నన్ను నీవు గోపాలకృష్ణ అన్నావు కదా గోపాలుడు అంటేనే గోవులకు నాయకుడు అందువలన నాయకుడు యొక్క లక్షణము ఎలా ఉండాలి అంటే తనని అనుసరించే వ్యక్తులకి లేదా పరివారానికి లేనిది తనకు ఉండకూడదు రోజు అడవికి వచ్చే ఆవులు కాళ్లకు జోడు లేదా రక్షణ పరికరములు వేసుకుని రావు కదా మరి వాటికి నాయకుడినైనా నాకు ఎందుకు ఒకవేళ నాకు అవకాశం ఉంది కదా అని వాటిని వేసుకో వెళితే అవన్నీ వచ్చి మా అయిన నీకు ఉండే ఆ కాళ్ళ యొక్క రక్షణ కవచాలు మాకు కూడా ఏర్పరచు అంటే నేనేమి సమాధానం చెప్పగలను అంటాడు యశోద ఆశ్చర్యపోతుంది దీనిని బట్టి నాయకుడి యొక్క లక్షణం ఏమిటి అంటే తనని నమ్ముకున్నవారు తనని అనుసరించిన వారు తనతో సమానముగానే ఉండేటట్టుగా ఆయన నిరంతరము బాహ్యంగా అంతరముగా ప్రవర్తించగలగాలి తన అనుచరులకు లభించిన తరువాత మాత్రమే తాను దేనినైనా పొందే ఆలోచన ఉండాలి అనేటటువంటి సందేశం మనకి ఇక్కడ నాయకుడి నాయకుడు లక్షణం స్వస్తి